తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర మంత్రివర్గంలో వెంటనే మాదిగలకు అవకాశం కల్పించాలని మాదిగ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగల అభివృద్ధి నాడు నేడు అనే అంశంపై జరిగిన సమావేశంలో ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ ముత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పి వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చీమా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కె మల్లికార్జునరావు, కోశాధికారి బి రాంబాబు, సలహాదారులు భగవాన్ ప్రసాద్, ఆర్యపల్లి రాజేందర్, పసునూరి రవీందర్, మేడి రమేష్, డాక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పలు డిమాండ్లను ఆమోదించారు. మాదిగలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల కేటాయింపుతో పాటు ఎమ్మెల్సీల నామినేటెడ్ సమయంలో కూడా చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా, అదే మాదిరిగా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్లు కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. పల్లెల వీరస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో దశ దిశను బోధించే ఫోరంగా మాదిగ మేధావుల ఫోరం పనిచేస్తుందన్నారు. ఫోరం ప్రధాన కార్యదర్శి డాక్టర్ చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాల కంటే చురుగ్గా పాల్గొని త్యాగాలు చేసింది మాదిగలే అని అన్నారు. మాదిగ మేధావుల ఫోరం తరఫున మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మాదిగలకి మంత్రివర్గంలో కనీసం చోటు లేకపోవడం శోచనీయం. అదేవిధంగా వివిధ నామినేటెడ్ పోస్టులకు కూడా స్థానం కల్పించకపోవడం కూడా దాన్ని మాదిగ మేధావుల ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తొలి ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి టిఎన్ సదాలక్ష్మి గారి విగ్రహం కూడా ర్యాంకు బోర్డు మీద లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఎవరైతే ఒకరోజు తెలంగాణ జై తెలంగాణ అన్ని వాళ్ళని విగ్రహాలు పెడుతున్నారు, కానీ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఆ యొక్క మాదిగ జాతి బుద్ధిబిడ్డైనటువంటి సదాలక్ష్మి గారి విగ్రహం లేకపోవడం శోచనీయం. ఈ సందర్భంగా మన పీఠ ముఖ్యమంత్రి గారికి మా యొక్క మాదిగ మేధావుల ఫోరం తరఫున ఒకటి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పోషించినటువంటి మాదిగలకి మీరు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మాదిగ మేధావుల ఫోరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ మేధావులందరూ కూడా ఐక్యపరుస్తూ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ముఖ్య భూమికని పోషించబోతున్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మాదిగ మేధావుల ఫోరం ఏదైతుందో అది ఈరోజు ఇక్కడ సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ప్రపోర్షనేటివ్ రిప్రజెంటేషన్ ఏదైతుందో అది ప్రభుత్వంలో లేదు కనుక ఆ భర్తీని ఎమ్మటే భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా సప్లా నిధులు కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా మరి నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వానికి ఓటర్లుగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన మాదిగలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవటం విషాదకరము. అట్లీస్ట్ రాబోయే రోజుల్లోనైనా మాదిగలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలి. మరి నిన్న మనం చూసినట్టయితే తెలంగాణలో కులాల వారికి ఇచ్చిన భవనాలలో తెలంగాణలో ఉన్నటువంటి మాదిగల పేరు లేకపోవటము చాలా విచారించదగ్గ విషయము. ఇది మాదిగ కమ్యూనిటీ 13% జనాభా కలిగిన మాదిగ కమ్యూనిటీ తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలు పాడి డప్పులు కొట్టి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన మాదిగలకు మాదిగ గడ్డ మీద కనీసం నిలబడి మాట్లాడుకోవటానికి జాడంత స్థలం ఇవ్వకపోవటాన్ని మాదిగ మేధావుల సంఘము తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే మాదిగ భవనికి 500 కోట్లతోటి 5 ఎకరాల భూమిని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా మాదిగ మేధావుల ఫోరం మాదిగలకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోరాటంలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశమై మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ఏదైతే లాంచ్ చేశారో దానిలో ఏ విధంగా మరి మాదిగలకు అవకాశాలు రావాలి, ఏ విధంగా బెనిఫిట్స్ రావాలి అనే దాని మీద చర్చాగోష్ఠి జరుపుతా ఉన్నాను. మరి ఆ చర్చాగోష్ఠిలోనే అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో సూచనలు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వమని అడిగారు. మరి ఆ సూచనలు కూడా మరి మాదిగ మేధావుల ఫోరం తరఫున కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా అందరి సజెషన్స్ ఈరోజు సలహాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు మరి చెప్పినట్టుగా మరి ఎన్నో విషయాలు పెండింగ్ ఉన్నాయి.
మాదిగలకు ప్రాధాన్యత లేదనేది ప్రాతినిధ్యం లేదు ప్రాధాన్యత కూడా లేదనేది అది సుస్పష్టము అది తొందరగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని నేను విశ్వసిస్తున్నాం మనం ఈ మధ్య కలిసినప్పుడు కూడా ఎంబడే చేస్తామని చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ మరి దళిత సాధికారతలో మాదిగల భాగం ఏంటిది అధిక శాతం ఉన్నటువంటి 16% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన మరి జనాభా కలిగినటువంటి ఒక కులంగా ఉన్నటువంటి మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్ని వర్గాలలో ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రివర్గాలు కావచ్చు నామినేటెడ్ పోస్టులు కావచ్చు అన్ని విషయాలలో కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని అందరి కోరిక ఇక్కడ అందరి డిమాండ్ కూడా అదే ఉంది అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో మరి మాదిగలందరూ కూడా ప్రధాన పోషిస్తారని నేను ఒక మరి జాతీయ ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరం అధ్యక్షుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను దీనికి మాదిగ మేధావులందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి రేపు ఏదేనికంటే ఆదానికి సిద్ధము రేపు ప్రభుత్వంతో మేము కలిసి కూడా వారి మా డిమాండ్ సాధించుకోవడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా